హాయ్ అండి, ఈరోజు అయితే మనం కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి 2 పెద్ద కొబ్బరి చిప్పలు తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో నుంచి కొబ్బరి పాలు అయితే తీసుకోవాలండి. ఇలా కొబ్బరి పాలు తీసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరి పాలు అయితే మనం తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం సరిపడా దబ్రా ఒకటి స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలు యాలకులు, పలావాకు పట్టి, కొంచెం షాజీరా, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ కూడా మనం ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కదుపుకుంటూ కొంచెం సేపు ఇవి వేయించుకోవాలండి ఈ మసాలాలన్నీ. ఈ కొబ్బరి అన్నం ప్రాసెస్ వచ్చేసి సేమ్ బగారా రైస్ వాటి ప్రాసెస్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుందండి. కానీ ఈ కొబ్బరి అన్నం టేస్ట్ అయితే కొంచెం ఇది కొబ్బరి పాలతో చేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసి ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. ఇలా కదుపుకుంటూ కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా దీంట్లోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఇవి కూడా కొంచెం మనం మగ్గించుకుందాం కదుపుకుంటూ. ఇలా కదుపుకుంటూ కొంచెం సేపు మగ్గించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఇలా కొంచెం దోరగా వేగి మగ్గినాయి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు ఇలా మగ్గించుకున్న తర్వాత మనం కొంచెం బాగా కదుపుకొని ఇలా అయితే మనం మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మంట తగ్గించుకొని కొంచెం కదుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంట కొంచెం ఎక్కువ ఉంటే కనుక ఇది అడుగంటడం మాడటం అలా జరిగింది. మంట కొంచెం తగ్గించుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. ఈ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కదుపుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలు కూడా ఇందులో మనం వేసేసుకుందాం. ఈ కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఇందులో మనం బియ్యం ఎన్ని వేస్తున్నాం దానికి మిగతా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పాలు వాటర్ వేసిన తర్వాత ఇవి కొంచెం బాగా మరిగే వరకు మనం దీన్ని పొయ్యి మీద ఉంచి మరిగించుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా మనం వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది అయితే ఈ కొబ్బరి పాలు ఇవి మరుగుతున్నాయి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఒక అరగంట ముందు క్లీన్ చేసి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో మనం వేసేసుకుందాం. ఈ కొబ్బరి అన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడూ ఒకే రకం రైస్ కాకుండా ఇలా మార్చి మార్చి టమాటా రైస్, కొబ్బరి అన్నం ఇలా మార్చి మార్చి తింటే కనుక మనకు కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉండిద్ది. ఇది కంపల్సరీ మీకు నచ్చిద్ది. మీరు ఈ రకంగా ట్రై చేసుకొని తినండి, చాలా రుచిగా ఉండిద్ది. ఇది చూసారుగా ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత అయితే ఇగో వేడి వేడిగా పొగలు వస్తాయిలా ఉంది. ఈ రుచి అయితే మాత్రం అద్భుతంగా ఉండిద్దండి. మీరు కూడా కంపల్సరీ ఇది ట్రై చేయండి. కొబ్బరి అన్నం టేస్ట్ కోనసీమ కొబ్బరి అన్నం వెరీ టేస్ట్, చాలా బాగుండిద్ది. ఇలా ఆఖరిగా ఇక దీంట్లో మనం ఈ కొత్తిమీర అయితే వేసేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకొని తింటే పెరుగు చట్నీ కానీ కట్ట కానీ ఏం వేసుకొని తిన్నా అయితే ఈ రైస్ అయితే అద్భుతంగా ఉంటుందండి.